హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్ సో మనం ప్రతిరోజు కూడా ఉదయం పది గంటలకి ఎకానమీ బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి సో ఈ రోజు బిట్స్ లోకి ముందు ఒక చిన్న ఇంటిమేషన్ ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు మనం జాగ్రఫీ బిట్స్ పది గంటలకి ఎకానమీ బిట్స్ అలాగే పన్నెండు గంటలకి ఏపీ హిస్టరీ అలాగే సాయంత్రం ఐదు గంటలకి ఇండియన్ హిస్టరీ అలాగే రాత్రి ఏడు గంటలకి కెమిస్ట్రీ బిట్స్ అలాగే రాత్రి తొమ్మిది గంటలకి పాలిటీ బిట్స్ ఇవన్నీ కూడా మన జీజేపీ బిట్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్లో చూడడం జరుగుతుంది సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ ని మీరు ప్లే స్టోర్లో లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా గా ఉన్నాయండి సో ఈ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఓకే ఇప్పుడు మనం బిట్స్ లోకి వెళ్ళిపోతాం వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ క్వశ్చన్ ద కండిషన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ద కంట్రీ రెవెన్యూస్ అప్రాక్సిమేట్లీ అంటే కండిషన్ అంటే అక్కడ ఎంత శాతం అండి ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అనమాట ఇది కండిషన్ కాదు కాంట్రిబ్యూషన్ ఆఫ్ సో ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు అనే రెండు రకాల పనులు ఉంటాయి మన భారతదేశంలో మరి పరోక్ష పన్నులు ఏవైతే ఉన్నాయో ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అవి మనకు వచ్చే ఆదాయంలో ఎంత శాతం అంటే దాదాపు ఎనభై ఆరు శాతం అండి ఎనభై ఆరు శాతం మనకి పరోక్ష పన్నుల రూపంలోనే వస్తాయి డెఫిసిట్ ఫైనాన్సింగ్ మీన్స్ దాట్ గవర్నమెంట్ బారోస్ మనీ ఫ్రమ్ ది టు ఫైనాన్సింగ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అర్థం ఏంటి ప్రభుత్వం అప్పులు తీసుకోవడం మరి ఎక్కడి నుంచి అప్పులు తీసుకుంటుంది ప్రభుత్వము డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఆర్బీఐ నుంచి తీసుకుంటేనా లోకల్ బాడీస్ అంటే స్థానిక సంస్థల గురించి తీసుకుంటున్నా పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళ దగ్గర తీసుకుంటే ఐఎంఎఫ్ దగ్గర తీసుకుంటాను ఎవరి దగ్గర తీసుకుంటే మనము డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాము అంటే ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు మనం ఆ పరిస్థితిని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాము జనరల్గా ప్రభుత్వానికి వ్యయం ఎక్కువ ఉంటే ఆదాయం కన్నా అప్పుడు లోటు బడ్జెట్ అంటాము ఆ లోటును సమకూర్చుకోవడానికి ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దాన్ని పూడ్చినట్లయితే దాన్నే మనము డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటాము వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ థర్డ్ క్వశ్చన్ రెవెన్యూ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ రేస్డ్ ఫ్రమ్ ఫాలోయింగ్ సోర్సెస్ ఎక్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ మార్గాల పరంగా చూసుకొని ఆదాయం పెంచుకోవాలి అంటే కింద వాటి ద్వారా పెంచుకోవచ్చు ఎక్సెప్ట్ దేని తప్ప అంటున్నాడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాండ్ రెవెన్యూన అంటున్నాడు మనకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి మన భారతదేశంలో వ్యవసాయం పైన పన్ను విధించము సో దెర్ ఇస్ నో ట్యాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ అవర్ కంట్రీ కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలి అనుకుంటే ఎంటర్టైన్మెంట్లో పెంచుకోవచ్చు ఎక్స్పెండిచర్లో పెంచుకోవచ్చు ల్యాండ్ రెవెన్యూలో పెంచుకోవచ్చు కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పెంచలేము ఎందుకంటే అగ్రికల్చర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు కాబట్టి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద కోఆపరేటివ్ మూమెంట్ రూరల్ క్రెడిట్ హ్యాస్ బీన్ అంటే మనకి సహకార ఉద్యమం ప్రారంభమైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఈ రుణ వ్యవస్థ అనేది ఏమయ్యింది ఇన్స్టిట్యూషనలైజేషన్ అయిందా అంటే వ్యవస్థీకరణ అయిందా రేషనలైజ్ అయిందా చీప్ అయ్యిందా ఏమయ్యింది అని అంటున్నాడు మనకి రూరల్ క్రెడిట్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్ రూరల్ ప్రతి విలేజ్లో కూడా ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ వాటి ద్వారా వ్యవస్థీకరణ అయింది రేషనలైజ్ అయింది బలోపేతం అయింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా అప్పు కావాలి అంటే ఈజీగా దొరుకుతుంది సులభంగా దొరుకుతుంది తక్కువ రేటుతో దొరుకుతుంది కాబట్టి అన్నీ జరిగినాయి అనమాట ఆల్ ఆఫ్ ద అబౌ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఇఫ్ ఎన్ ఎకానమీ ఈజ్ ఈక్విబ్రిమ్ ఎట్ పాయింట్ వేర్ ప్లాన్స్ టు సేవ్ అండ్ టు ఇన్వెస్ట్ ఆర్ ఈక్వల్ దెన్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మస్ట్ బీ అంటున్నాడు అంటే మన ఒక ఆర్థిక వ్యవస్థలో మనం ఈక్విలిబ్రియం పొజిషన్ రీచ్ అవ్వాలి అంటే సంతులిత పొజిషన్ రీచ్ అవ్వాలి అంటే మనకి ప్రభుత్వం వ్యయం దేంతో సమానంగా ఉండాలి అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో సమానంగా ఉండాలి కాబట్టి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మస్ట్ బి ఈక్వల్ టు గవర్నమెంట్ ఇన్కమ్ అనమాట టు రీచ్ ద పాయింట్ ఆఫ్ ఈక్విలిబ్రియ అప్పుడే మనం ఎకానమీ ఈక్విలిబ్రియంలో ఉంది అని చెప్తాము వన్ ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ ద కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ హ్యావ్ ఏ డాష్ టియర్ స్ట్రక్చర్ అంటున్నాడు త్రీ టైరా టూ టైరా ఫోర్ టైరా ఫైవ్ టియరా అంటున్నాడు అంటే ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు మనకి కోఆపరేటివ్ స్ట్రక్చర్ అంటున్నాడు క్రెడిట్ సొసైటీస్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘాలు సహకార సంఘాలు మన భారతదేశంలో దీనికి రాజ్యాంగబద్ధం కూడా ఇచ్చాము సో నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అవన్నీ డిఫరెంట్ ఇష్యూ అయితే జనరల్గా మన భారతదేశంలో ఎట్లా ఏర్పాటు చేసామంటే కేంద్ర లెవెల్లో సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆఫ్ ఏర్పాటు చేసాము రాష్ట్రాల్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆఫ్ ఏర్పాటు చేసాము విలేజ్ లెవెల్స్లో అంటే లోవర్ లెవెల్స్లో ప్యాక్స్ అనేవి ఏర్పాటు చేశాం కాబట్టి త్రీ టైర్ స్ట్రక్చర్ అనమాట ఇది మూడంచెల విధానం భారతదేశంలో సహకార ఉద్యమం అని సహకార సంఘాలు అనేవి రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి అడుగుతున్నాడు పాయింట్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి వన్ టూ త్రీ ఇచ్చి ఏవి సరైన అంటున్నాడు ఫస్ట్ ఏంటంటే లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఇవి కొంత ప్రాంతానికి మాత్రమే వాటి యొక్క సేవను అందిస్తాయి అంటున్నాడు రైటే కదండి పేరులోనే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆ ప్రాంతానికి వీటి సేవను అందిస్తాయి కాబట్టి వీటికి వేరే వాణిజ్య అంత ఏరియా ఉండదు వాస్ట్ ఆపరేషన్ లిమిటెడ్ ఏరియా ఉంటుంది నెక్స్ట్ నాబార్డ్ నుంచి రీఫైనాన్స్ ఫెసిలిటీస్కి వీళ్ళకి మంచి యాక్సెస్ ఉంటుంది అవునండి ప్రభుత్వం నాబార్డ్కి ఇస్తుంది ఫండ్స్ని నాబార్డ్ రూరల్ బ్యాంక్స్కి ఇస్తుంది కాబట్టి నబార్డ్ నుంచి వీళ్ళకి రీఫైనాన్స్ ఫెసిలిటీస్ బాగా ఈజీగా దొరుకుతుంది ఇది రైటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవారు కేవలం బలహీన వర్గాలకే అప్లై ఇవ్వాలి అనే కండిషన్ ఎక్కడా లేదండి ఇవి కూడా ఆల్మోస్ట్ వాణిజ్య బ్యాంకుల్లాగే పనిచేస్తాయి కాబట్టి త్రీ రాంగ్ వన్ అండ్ టూ అనేది కరెక్ట్ ఆప్షన్ డి ద బిఐఎఫ్ఆర్ అంటే బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ కేమ్ ఇంటు ఎగ్జిస్టెన్స్ ఏ సంవత్సరంలో ఇది ఏర్పడింది బిఐఎఫ్ఆర్ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏర్పడిందండి వీటి గురించి కూడా మనం థీరీలో కవర్ చేస్తాం కంప్లీట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ బిట్స్లో ఇట్స్ నాట్ ది కరెక్ట్ టైం టు డీల్ విత్ ఇట్ ఎందుకంటే ఇది చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ అంతా అవసరం కాబట్టి మనం అక్కడ కవర్ చేస్తాం సో థిరీ క్లాసెస్ ప్లస్ బిట్స్ అప్పుడు మీకు మ్యాక్సిమమ్ బెనిఫిట్స్ వస్తుంది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బిఏఎఫ్ఆర్ అనేది ఏర్పడుతుంది వన్ ఫార్టీ నైన్త్ క్వశ్చన్ ద కరెంట్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ నైన్టీన్ సిక్స్టీ అట్లా చూసుకుంటే త్రీ థర్టీ ఉంది దీని అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ ఉందనుకోండి ఏంటని కరెంట్ ప్రైస్ ఇండెక్స్ బేస్ సంవత్సరం పంతొమ్మిది వందల అరవై బేస్ ఇయర్గా చూసుకుంటే ఆధార్ సంవత్సరంగా చూసుకుంటే కరెక్ట్ కరెంట్ ప్రైస్ ఇండెక్స్ మూడు వందల ముప్పై ఉంది అంటే దాని అర్థం ఏమొస్తుంది అంటున్నాడు దాని అర్థం అంటే ఏం లేదండి మనకి కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులు యొక్క ధరలు మనం పరిగణిస్తాం ఆ ధరలు పరిగణించి మనము ఎంత పెరిగిందో చూస్తాం అన్నమాట అది ఎంత పెరిగిందో చూస్తాం సో ఇప్పుడు ఆ వస్తు ధరలు యొక్క అంటే ఆ వస్తు ధరలు మూడు పాయింట్ మూడు రెట్లు పెరిగింది అనుకోండి అప్పుడు మనం కరెంట్ ప్రైస్ ఇండెక్స్ మూడు వందల ముప్పై అంటాం కాబట్టి ప్రైజెస్ వస్తువుల యొక్క ధరలు వస్తువులు యొక్క సెటన్ ఐటమ్స్ యొక్క ధరలు త్రీ పాయింట్ త్రీ అండి త్రీ పాయింట్ త్రీ టైమ్స్ పెరిగితే దాన్ని మనము కరెంట్ ప్రైస్ ఇండెక్స్ త్రీ థర్టీ అని అంటాము అంటే ఆ బేసియర్తో పోలిస్తే ఆధార సంవత్సరంతో పోలిస్తే వస్తు రేట్లు ప్రస్తుతాన్ని ఇంత పెరిగాయి అని చెప్పడానికి సూచించడానికి ఈ కరెంట్ ప్రైస్ ఇండెక్స్ కాన్సెప్ట్ వాడతాం నోట్స్ ఆన్ విచ్ డినామినేషన్ హ్యాస్ ద పోర్ట్రేట్ ఆఫ్ మహాత్మా గాంధీ ప్రింటెడ్ ఆన్ ఇట్ క్రింద ఏ నోట్లపైన మహాత్మా గాంధీ బొమ్మ మనకు కనబడుతున్నట్టు వెయ్యి రూపాయల నోట్లు ఎస్ అంటే ఇప్పుడైతే వెయ్యి రూపాయల నోట్లు డిమాంటేస్ చేసేసారనుకోండి టూ థౌజండ్ అనుకోండిపోని ఫైవ్ హండ్రెడ్ ఎస్ హండ్రెడ్ ఎస్ ఏ నోట్ అయినా సరే ఇప్పుడు మనం మహాత్మా గాంధీ బొమ్మ కనబడుతుంటుంది ఎందుకంటే మనం ముందు అశోక సింబల్ ఉండేది దానికి మహాత్మా గాంధీ నోట్ సిరీస్కి మార్చేసామన్నమాట వి చేంజ్ టు మహాత్మా గాంధీ సిరీస్ ఆఫ్ నోట్స్ ఫ్రమ్ అశోక సింబల్ నోట్స్ కాబట్టి ఆల్ ఎనీ నోట్ ఈ అన్ని నోట్స్ పైన మహాత్మా గాంధీ సింబల్ ఉంటుంది దీంతో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాండి ఎకానమీలో సో ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం టెన్ బిట్స్ మనం చూడడం జరిగింది సో రేపు మరొక టెన్ బిట్స్ చూద్దాం సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాబ్ నైస్ డే బాయ్